పోసాని కృష్ణమురళికి బోయపాటి శ్రీనితో ఎక్కడ తేడా జరిగిందో తెలియదు కానీ అతడి పేరెత్తితే చాలు ఆవేశంతో ఊగిపోతాడు గతంలో ఓ ఇంటర్వ్యూలో బోయపాటిని బూతులు తిట్టాడు పోసాని కృష్ణమురళి తాజాగా మరోసారి బోయపాటిపై తన ఆగ్రహాన్ని బయట బోయపాటికి తాను లైఫ్ ఇస్తే తన దగ్గరే అతను చాలా చీప్గా బిహేవ్ చేశాడని వ్యాఖ్యానించాడు పోసాని తనకు బోయపాటిపై అంత కోపం ఎందుకో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించాడండి ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో భాగంగా మీ దగ్గర పనిచేసిన చాలా మంది ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉన్నారు కదా దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి అని పోసాన్ని అడగ్గా చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన బోయపాటి శ్రీనును నేనే స్వయంగా ముత్యాల సుబ్బయ్య దగ్గర చేర్పించా నా మాట వల్లే ఎన్నో ఏళ్ళు సుబ్బయ్య గారి దగ్గర బోయపాటి పనిచేశాడు అలాంటి బోయపాటి ఒకసారి చాలా చీప్ గా బిహేవ్ చేశాడని పోసాని కృష్ణమూర్లి గారు అన్నారండోయ్ నా దగ్గర పనిచేసిన వాళ్ళలో త్రివిక్రమ్ కొరటాల శివ ఇలాంటి వాళ్ళతో సహా ముప్పై మందికి పైగా ప్రస్తుతం మంచి స్థాయిలో ఉన్నారు వాళ్ళందరూ నాకు ఎంతో గౌరవిస్తూ మాట్లాడతారు కానీ నేను నా వాడు అనుకొని ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిలో పెట్టిన బోయపాటి శ్రీను మాత్రం ఒకసారి చాలా చీప్గా బిహేవ్ చేశాడు అతను పేద కుటుంబం నుంచి వచ్చాడు నా మాట వల్లే ఎన్నో ఏళ్లుగా ముత్యాల సుబ్బయ్య దగ్గర పనిచేశాడు కానీ కానీ ఓ సందర్భంలో నా దర్శకత్వంలో వచ్చిన సినిమా ఒకటి ప్లాప్ అయింది దాని గురించి మా ఆవిడతో మాట్లాడుతూ మేమంటే దర్శకత్వ విభాగంలో పనిచేశాం కానీ అన్నయ్య చేయలేదు కదా అందుకే సినిమా పోయింది మున్ముందు ఇంటికి సంబంధించిన బిల్లు కట్టుకోవడానికి కష్టపడాలేమో కదా వదినా అంటూ ఎగతాళిగా మాట్లాడినట్టు తెలిసింది మనుషులు ఇలా ఎందుకు ప్రవర్తిస్తారో నాకు అర్థం కాదు ఇప్పటికీ అతని ప్రవర్తనను మాత్రమే తప్పుపట్ట నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్షలు ఉండవు అని పోసాని గారు చెప్పారండోయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్స్ బోల్డెంత న్యూస్ బోల్డ్గా